सूपर स्टार महेश बाबू संक्रांति की सर्लेर नीकेवर सिनेमा तो ब्लॉकबस्टर हिट ने सొంతం చేసుకొని హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు సూపర్ స్టార్. ఇప్పుడు సర్కార్ వారి పాట చిత్రంతో అభిమానులను మరోసారి అలరించారు. ప్రస్తుతానికైతే సర్కార్ వారి పాట కలెక్షన్ల పరంగా దుమ్ముదులుపుతో రికార్డుల పరంగా దూసుకుపోతుంది. రోజుకో రికార్డ్ బ్రేక్ చేస్తూ సర్కార్ వారి పాట సరికొత్త రికార్డులను అయితే క్రియేట్ చేస్తుంది. అయితే సర్కార్ వారి పాట చిత్రం 11వ రోజు పూర్తి చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ముదులిపే కలెక్షన్లను అయితే వసూలు చేయగా 12వ రోజులోకి అడుగుపెట్టింది ఈ చిత్రం. 11వ రోజు కూడా సండే కావడంతో మ్యాట్నీ షోస్ మరియు ఫస్ట్ షోలు అన్ని ఏరియాలు హౌస్ఫుల్ బోర్డు పట్టడంతో దీంతో సర్కార్ వారి పాట చిత్రం డైలీ కలెక్షన్ల పరంగా ఇంకా స్టడీగానే కొనసాగుతున్నాయి. మొత్తం 11వ రోజు పూర్తయ్యేసరికి ఏపీ తెలంగాణలో 96.03 కోట్ల షేర్ను వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా 116.98 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇక గ్రాస్ పరంగా దాదాపుగా 190 కోట్ల గ్రాస్ను అయితే వసూలు చేసింది. ఇప్పటికే కొన్ని ఏరియాలో సర్కార్ వారి పాట చిత్రం బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. 116.98 కోట్ల షేర్ను వసూలు చేసిన సర్కార్ వారి పాట చిత్రం మరో 4 కోట్ల వరకు అయితే షేర్ను వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అయినట్లే. ప్రస్తుతానికైతే సర్కార్ వారి పాట చిత్రం అన్ని థియేటర్ల దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టగా 4 కోట్లు రాబట్టడం పెద్ద విషయం కాకపోవచ్చు అని చెప్పవచ్చు. ఆఫ్టర్ పాండమిక్ తర్వాత సర్కార్ వారి పాట చిత్రం ఇలాంటి కలెక్షన్లు రావంటడం ఒక మహేష్ బాబు మాత్రమే సొంతమని చెప్పాలి. ప్రస్తుతానికైతే సర్కార్ వారి పాట చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోగా లాభాల దిశగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఇక మరో విషయం ఏమిటంటే 100 కోట్ల షేర్ వసూలు చేసిన సినిమాలుగా మహేష్ బాబు 5 సినిమాలు ఉండడం విశేషమని చెప్పాలి. ఇలాంటి రికార్డ్స్ మహేష్ బాబు మాత్రమే రికార్డ్ బ్రేక్ చేయగలడని మరోసారి రుజువైంది. మొత్తానికి సర్కార్ వారి పాట చిత్రం 2వ వారం ముగిసేసరికి 230 కోట్ల వరకు అయితే గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికైతే సర్కార్ వారి పాట చిత్రం దుమ్ము దులిపే కలెక్షన్లను రాబట్టగా ఎక్కడ చూసిన ఎస్బీపీ మానియానే కొనసాగుతుంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి కలెక్షన్లు నమోదు చేసుకుంటుందో వేచి చూద్దాం. మరి సర్కార్ వారి పాట చిత్ర కలెక్షన్లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదనుకుంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ షేర్ చేయడంతో మరొక థ్యాంక్ యూ.